హాయ్ ఫ్రెండ్స్, అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే అందరికి. వీకెండ్ ఎక్కడికి వచ్చాను నేనంటే హిమాయత్ దగ్గరికి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే రెండు రీజన్స్. ఒకటి లడ్డు స్వామివారి ప్రసాదం తీసుకుందామని. నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదా, ఆ వ్రతం ఈరోజుకి 7వ శనివారం అన్నమాట. స్వామివారు దర్శించుకుందామని చెప్పి వచ్చారా, లడ్డు ఇస్తున్నారు. ఎవరైనా కావాలంటే ప్రతి శనివారం ఇక్కడ లడ్డు, తిరుపతి లడ్డు కావాలి అనుకున్న వాళ్ళు, మనకు తిరుపతిలో వెళ్ళి తీసుకోలేము కాబట్టి, కొన్నిసార్లు వెళ్ళలేము కాబట్టి, తినాలనిపించినప్పుడు దేవుడి నైవేద్యం పెట్టాలనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోండి. నేనైతే ఒక 10 లడ్డూస్ తీసుకున్నాను, 10-10 లడ్డూలు తీసుకున్నాను స్వామివారి ప్రసాదం కాబట్టి. మీరు కూడా తీసుకొని ఆయన ప్రసాదం ఇస్తుంది. నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు ఇంకా నేను టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. 7వ శనివారం ఈరోజు లెక్క ప్రకారం అయితే ఈరోజుకి అయిపోతుంది నా వ్రతం మొత్తము. కాకపోతే నేను వడ్డీ కాసిన వాడు కాబట్టి ఇంకొక వారం ఎక్స్ట్రా చేద్దామని అనుకుంటున్నాను. అందుకనే ఈరోజే పెద్ద పూజ ఏం చేయట్లేదు, వచ్చే వారం, వచ్చే శనివారం పెద్దగా చేసి ఆయన వ్రతం పూర్తయితుంది. మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళాలి, అందుకే లడ్డు కోసమైతే వచ్చిన. ఆయన లడ్డుది ఫాస్టింగ్లో ఉన్నాను కదా, సో అలానే నేను దర్శించుకోను. 7వ శనివారం స్పెషల్ అన్నమాట. వెళ్తాను, ఇంకా లోపలికి వెళ్తా, చూద్దాము అని చెప్పి చేస్తున్నాను. చాలా రష్ ఉంది, ఈరోజు సాటర్డే కదా, చాలా చాలా రష్ ఉంది. 10 లడ్డూలు తీసుకున్నాను, లడ్డు వచ్చి 50 రూపాయలు, ఒకటేమో 200 రూపాయలు బిగ్ సైజ్ లడ్డు, పెద్ద లడ్డు ఉంది. మీరు ఎవరైనా కావాలి తినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా రండి తీసుకోండి. చాలామంది పూజ వాహన పూజలు కూడా చేయిస్తున్నారు. మీకు దాచకెమెరా పెట్టి చూసి ప్రసాదం లైన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత బయట ప్రసాదం తీసుకునే లైన్ ఇదంతా. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, 2 సార్లు చేసుకున్న దర్శనం, చాలా బాగా అయింది దర్శనము. ప్రశాంతం కూర్చున్న గుళ్ళో ఒకసేపు కూర్చున్నామని చెప్పేసి లడ్డూలు ప్రసాదము ఇట్లా కూర్చున్నా. ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్దాము అని చెప్పేసి కూర్చున్నాను. ఇదన్నమాట ఈరోజు వచ్చిన రీజన్ ఏంటంటే, 2 రీజన్లు, ఒకటి లడ్డూలు తీసుకోవాలి, 2 వచ్చేసి నేను దర్శనం చేసుకోవాలి. 7వ శనివారం కదా నా వ్రతము, దర్శనం చేసుకుందాము అని మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని వచ్చి ఇక్కడ ఆయన దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకొని వెళ్ళిన. కానీ నాకు నేను అనుకున్నా 2nd సాటర్డే 4th సాటర్డే అట్లా ఇస్తారేమో లడ్డూలు అనుకున్నా, కానీ ప్రతి సాటర్డే ఇస్తారంట. ఎవరన్నా తిరుపతి ప్రసాదం తినాలి, ఆ దేవుని ప్రసాదం కావాలి అనుకున్న వాళ్ళు, ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కావాలనుకున్న తప్పకుండా ఇక్కడికి రండి. వచ్చి లడ్డూలు తీసుకోండి, తిరిగిసుకోటుంది లడ్డు, చిన్న లడ్డు, బిగ్ సైజ్ లడ్డు అనేసి అదైతే 200 ఉందన్నమాట, తీసుకోండి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఫుల్ రష్ ఉంది, అయినా కానీ మంచి దర్శనం అయితే మంచిగా జరిగింది, చాలా చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. సాటర్డే నాకు ఎంతో ఇష్టమైన రోజు సాటర్డే, సో ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో ఈరోజు దర్శనం చేసుకోవాలనిపించింది ఆయనని. వచ్చిన వర్షం అయితే లేదు, కొంచెం ఎండ అయితే రాలేదు కానీ వర్షం లేదు, బాగుంది వాతావరణం కూడా. సో ఇది
ఇంకా వెళ్ళిపోతాం. రష్ అయితే బాగానే ఉంది సాటర్డే కాబట్టి వస్తూనే ఉన్నారు పబ్లిక్. ఇంకా మీకు తెలుసు కదా దర్శనం లోపల అయితే టెంపుల్ లోపల అయితే మనకి ఫోన్లు అవన్నీ తీసుకెళ్ళనియరు ఫోటో కూడా తీయనియరు కాబట్టి నేను లోపల చూపించలేదు. కానీ మీ అందరు బాగుండాలి, ఎవరైతే నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ మంచి కామెంట్ పెట్టి నాకు హెల్ప్ చేస్తున్నారో ప్రతి ఒక్క ఫ్యామిలీ బాగుండాలని ఆ భగవంతుని సన్నిధిలో ఉండి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీ అందరూ మంచి జరగాలి, ఓకేనా? నేను కూడా ఏవైతే అనుకుంటున్నాను ఆ పనులన్నీ తొందరలో జరిగిపోవాలని మీరు కూడా కోరుకోండి. నేనైతే మీ అందరి గురించి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా? ఇంకా వెళ్ళాలి, బండి తీసుకొని వచ్చినా. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ వీకెండ్, హ్యాపీ సాటర్డే.